దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాము. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం.
దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున దైవ శకునిగా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయమున దైవవాక్య లేఖనముల ప్రకారము అపొస్తలైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1-3 వరకు మనము ధ్యానించుకుందాం. ఇందులోపట పౌలు గారు ఫిలిప్పి అనే సంఘానికి చెప్తున్నటువంటి మాటలు ఇవి. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులయ్యుండు అని లేఖనములో మొదటి మాటగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రేమించిన వంటి వారు ఎలా ఉంటారు అని ఇందులో మనము గమనించినట్లయితే, దేవుణ్ణి ప్రేమించిన వారు మొదటిగా విశ్వాసముందు స్థిరులై ఉంటారు. విశ్వాసము నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును పోలి ఉన్నది. విశ్వాసమందు దేవుడు ఎందరినైతే స్థిరపరుస్తూ ఉన్నారో వారిని పౌలు గారు అంటున్నారు, ప్రియులైన సహోదరులారా అని ఆయన సంబోధిస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క లేఖనముల ప్రకారం 2వ వచనం అనగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో మనము గమనించినట్లయితే, ప్రభునందు ఏక మనసు గలవారై ఉండుడని అందులో వ్రాయబడి ఉన్నది. ఎందుకనగా మొదటిగా విశ్వాసములో పూట మనము స్థిరులమై ఉండినప్పుడు ఆ విశ్వాసాన్ని మనము కూడగట్టుకొని ముందుకు సాగినప్పుడు ఎన్ని బాధలు సమస్యలు విపత్తులు మనకు వచ్చినా వాటిని తట్టుకునే శక్తిని మనపైన మనకే నమ్మకము కలిగించే విధముగా విశ్వాసమును పెంచుకోవలసిన వారమై ఉంటున్నాం. 2వ వచనంలో అంటాడు, ప్రభునందు ఏక మనసు గలవారై ఉండు అన్నాడు. ఏక మనసు అనగా ఏకాగ్రతతో ఆయనను సేవించడం. దేవుని యందు స్థిరపడినటువంటి వారు మరి విశ్వాసములో గనులుగా ఉంటారు. విశ్వాసములో గనులు మాత్రమే కాకుండా ఏకాగ్రతతో వారి యొక్క జీవితములో పట సాధించుకోవలసినటువంటి వాక్యమును దేవుడు వారికి ఏది అనుగ్రహించెనో 145వ కీర్తన 18వ వచనం అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారి యొక్క కోరిక ఆయన నెరవేర్చును అంటున్నాడు. మనం ఎప్పుడైతే ఏకాగ్రతతో దేవుణ్ణి ప్రార్థన చేస్తామో దేవుడు తప్పకుండా మన సమస్యలకు సమాధానముగా అనుగ్రహిస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క సేవలో ఎప్పుడైతే మనము ముందుకు వెళుతామో అప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇక్కడ ముగ్గురి పేర్లు వ్రాయబడి ఉన్నవి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు అని వ్రాయబడినది. వారు పేర్లు వ్రాయబడి ఉన్నవి. ఇంకా కొంతమంది పేర్లు రాయలేకపోవచ్చు, కానీ దేవుని సేవలో సహకారులుగా ఉన్నటువంటి వారు జీవగ్రంథంలో వారి యొక్క పేరు వ్రాయబడి ఉన్నది అని మనము చూస్తున్నాము. అందుకు దేవుణ్ణి ప్రేమించిన వారు విశ్వాసములు పుట స్థిరులై ఉంటారు. దేవుణ్ణి ప్రార్థించేవారు ఏకాగ్రతతో ప్రార్థిస్తూ ఉంటారు. 3వదిగా ప్రభు యొక్క సేవలో ఉండిన ఎడల వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉంటాయి. నిజముగా దేవుడు వారికి అనుగ్రహించినటువంటి మేలును బట్టి, దేవుడు చూపించినటువంటి కృపాభాగ్యమును బట్టి వారి వారి జీవితంలో పుట నిజంగా ఎవరైతే ఇతరులకు సహకరిస్తూ ఉంటారో, ఇతరులతో మంచి సంబంధం కలిగి దేవుని సేవలో కొనసాగుతారో, అట్టి బిడ్డలను దేవుడు ఏమాత్రం విడవని ఎడవాయన ప్రేమతో వారిని ప్రేమిస్తూ ఉంటాడు. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం అంటాడు, నేను ఎన్నడూ విడవను ఎడబాయను అని చెప్పేసి వాగ్దానము చేస్తూ ఉన్నాడు. దేవుని యందు స్థిరులైన వారు, దేవుని ప్రేమలో పుట ఏర్పరచబడిన వారు విశ్వాసములో ఘనులుగా ఉంటారు. అబ్రహాము దేవుని నమ్మను, అది అతనికి నీతిగా ఎంచబడెను అన్నాడు. ఎందుకంటే విశ్వాసాన్ని ఆయన కూడగట్టుకొని ప్రదేశమును మార్చిన, విశ్వాసమును మార్చని ప్రేమతో
దేవుణ్ణి ఏకగ్రతతో ఆయన సేవించినాడు కాబట్టి, అందుకే ఆయన స్థిరమైనటువంటి విశ్వాసం కలిగిన వాడు కాబట్టి ఆయనను అబ్రహాము కూడా నా రొమ్మున అని మరి లూకా సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయమున మన జీవితంలో పుట ఎన్నో పర్యాయములు నిస్సహాయ స్థితిలో ఉండినప్పుడు మనకెవరు సహకరించని సమయంలో పుట కూడా దేవుడు ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, అందుకే యెహోవాను ఆశ్రయించు నరులు ధనులని చెప్పేసి వ్రాయబడి ఉన్నది. ఆమోసు గ్రంథముల పుట మీరు నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించినడలా మీరు బ్రతుకుదురు అని లేఖనములు సెలవిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క సమయంలో పుట విశ్వాసములో పుట స్థిరలోమై ఉండాలి. ఏకాగ్రతతో మనం ప్రార్థన చేయాలి. ప్రభు సేవలో పుట ఎప్పుడైతే మనము నిజమైన సహకారుల వల్లే మనం ముందుకు వెళుతామో అప్పుడు దేవుడు తప్పకుండగా మన జీవితంలో పుట తన జీవ గ్రంథంలో మన యొక్క పేర్లు ఉంచుతాడు. కాబట్టి దేవుడు అటు నిరీక్షణ అటు విశ్వాసము మనలోనూ మన కుటుంబ జీవితంలోనూ కలిగి ఉండినప్పుడు తప్పకుండగా దేవుడు మనల్ని దీవించి ఆశ్రయిస్తూ ఉంటాడు. దేవుని యొక్క సహాయమును చూడగోరిన వారు ఆయన వైపు మనము ఎదురు చూస్తూ ఉంటాం. అందుకే దావీదు మహారాజు తన యొక్క సందేశంలో అంటున్నాడు, కొండల వైపు నా కనులెత్తుచున్నాను, ఎక్కడి నుండి నాకు సహాయము కలుగును? యెహోవాలనే నాకు సహాయము కలుగును. ఆయన విశ్వాసములో కొనసాగుతున్న ప్రతి ఒక్కరికి, కొనసాగాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని యొక్క ప్రేమ విశ్వాస రూపంలోను మరి ప్రార్థన రూపంలోను వారిని స్థిరపరచడానికి దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయమున నీకు నాకు మనకందరికీ ఇచ్చినటువంటి భాగ్యమై ఉంటున్నది. కాబట్టి అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి చెప్పిన విధముగా మనము, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండు అని లేఖనము సెలవిస్తున్నది. మన ఆనందము మన విశ్వాసములో కనపరచాలి. అందుకే యేసుక్రీస్తును ఏకాగ్రతతో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో తప్పకుండా దేవుడు మన జీవితంలో అన్యోన్యమైనటువంటి మేళ్లను అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాగే ఎవరైతే దేవుని సేవకు సహకరిస్తారో అట్టి వారి యొక్క పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సమయముల పూట ప్రార్థన చేద్దాం. మన మన సమస్యలన్నిటినీ ఆయనకు తెలియజేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు. ఈ యొక్క వాక్యమును విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశ్రయించండి. వారి వారి కుటుంబాలలో ఉన్నటువంటి అవకతవకలను ప్రభా, మానసిక ఒత్తిడులను, లోక సంబంధమైనటువంటి ఆశలతో నింపబడిన ప్రతి ఒక్కరిని ప్రభు వారి మార్గమున మీరే తోడు నీడగా ఉండి ఆదరణ అలగించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుటకు వారి పేర్లు కూడా జీవగ్రంథంలో ఉండబడినట్లుగా సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనందరితోనూ లేని మన ప్రియులతోనూ సదాకాలము సర్వకాలము సమస్త సార్వత్రిక సంఘంతోనూ సకల పరిశుద్ధులతోనూ సదాకాలం దేవుడు దీవించి ఆశ్రయించి కాపాడునుగాక. ఆమెన్. ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాం. ఆ దేవుని దీవెనలు, కాపుదల, భద్రత మీకు మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనసారా ఆశిస్తుంది మీ సారా. ప్రతి ఆదివారం ఉదయం 6:30 ఇదే ఛానల్లో ఆరాధన క్రైస్తవ భక్తిగీతల కార్యక్రమాన్ని వీక్షించండి. ప్రైజ్ ది లార్డ్.